ఓకే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే క్లాస్ వచ్చేసరికి పాలిటీ. అందులోనూ మెయిన్గా ప్రాథమిక విధులు గురించి మనం మాట్లాడుకుందామండి. సో ఈ ప్రాథమిక విధులు కూడా మనం షార్ట్కట్ చెప్పడం జరుగుతుంది. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి క్లాస్ వింటే ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకే అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు అనేవి మనకి రాజ్యాంగంలో 4వ భాగంలో ఉంటాయండి. సో 4వ భాగంలో 4లో ఏలో ఉంటాయి, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయము. 4ఏలో ఆర్టికల్ వచ్చేసరికి 51ఏలో ఉంటాయండి. ఓకే, ఆర్టికల్ 51ఏలో ఉంటాయి. ఏ అని ఎందుకన్నారు అంటే, యాక్చువల్గా ప్రాథమిక విధులు అనేవి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేవండి, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేవు, తర్వాత వాటిని ప్రవేశపెట్టడం జరిగింది. అలా తర్వాత రాజ్యాంగ సవరణలు చేసి ప్రవేశపెట్టే వాటిని ఇట్లా పెట్టే వాటిని ఇలా క్లాజులు సబ్ క్లాజులో పెడతారు. ఓకేనండి, మెయిన్గా మనం ఇప్పుడు ప్రాథమిక విధులు. యాక్చువల్గా 4వ భాగంలో ఏముంటాయి అంటే ఆదేశిక సూత్రాలు ఉంటాయి. 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు అనేవి ఉంటాయండి. సో మరి మనకి చాలాసార్లు అడగటం జరిగింది 3వ భాగంలో ఏముంటాయని చాలాసార్లు అడిగారు. 3వ భాగంలో మాత్రం ప్రాథమిక హక్కులు ఉంటాయండి. ప్రాథమిక హక్కులు 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి. సో ఆదేశ సూత్రాల్లో మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనండి, సో మెయిన్గా ఇప్పుడు మనం చూసుకుంటే ప్రాథమిక విధులు అంటే విధి అంటే ఏంటి అంటే బాధ్యత లేదా కర్తవ్యం అనే మీనింగ్ వస్తుంది. సో మన బాధ్యత అన్నమాట, ప్రజల యొక్క బాధ్యత ఇవన్నీ కూడా. సో వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. మరి వీటిని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1976 అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉంది అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉందండి. ఇందిరాగాంధీ గవర్నమెంట్ 1976 ఏ రాజ్యాంగ సవరణ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఓకేనా, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఇయరు 1976 42వ రాజ్యాంగ సవరణ. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధుల్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. మరి ఏ కమిటీ సిఫార్సుల మేరకు చేర్చడం జరిగింది అని అడుగుతారండి. సో సర్దార్ సర్వన్ సింగ్ కమిటీ. మనకి చాలాసార్లు ఎస్ఐ కానిస్టేబుల్స్ కలవడం జరిగింది బిట్టు. సో సర్దార్ సర్వన్ సింగ్ కమిటీ సూచనల మేరకే, సర్దార్ సర్వన్ సింగ్ కమిటీ సూచనల మేరకు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆయన సిఫార్సు చేసినవన్నీ కూడా మనకి రాజ్యాంగంలో రాయలేదండి, కొన్నింటి మాత్రం తీసివేయటం జరిగింది. మరి ఏ అమలు చేశారు అనేది అందరికీ తెలుసు, ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నది. మరి అమలు చెయ్యని ప్రాథమిక విధులు కూడా మనం తెలుసుకోవాలి. పేపర్ టఫ్గా వచ్చినప్పుడు ఇలాంటి బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్గా చూసుకుంటే అమలు చేయనివి ఏంది అంటే ఇక్కడ 3 పాయింట్లు మెయిన్గా అమలు చేయలేదండి. అందులో సకాలంలో పన్నులు చెల్లించుట, సకాలంలో పన్నులు చెల్లించుట అనే అంశాన్ని అమలు చేయలేదు, అంటే రాజ్యాంగంలో రాయలేదు. సెకండ్ వన్ వచ్చేసరికి ప్రాథమిక విధులు పాటించని వారిపై చర్యలు తీసుకోవచ్చు. ప్రాథమిక విధులు ఖచ్చితంగా వాటిని అమలు చేయాలి, అమలు చేయకపోతే చర్య తీసుకోవచ్చు అని చెప్పి చెప్పాడండి. సో దీన్ని కూడా రాజ్యాంగంలో మనం రాయలేదు. సో మూడోది వచ్చేసరికి అలా చర్యలు తీసుకుంటే వాటికి సంబంధించి న్యాయస్థానాలకు, ఐ మీన్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వీటికి వెళ్ళకూడదు అని చెప్పి రాశాడండి. అయితే ఈ త్రీ పాయింట్స్ మాత్రం మనకి రాజ్యాంగంలో రాయబడలేదు, అది మనం తెలుసుకోవాల్సింది ప్రధానంగా. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరు ప్రాథమిక విధుల బిల్లుని ప్రవేశపెట్టారు పార్లమెంట్లో అంటే హెచ్ఆర్ గోఖలే. హెచ్ఆర్ గోఖలే ఎవరంటే అప్పటి న్యాయశాఖ మంత్రి అండి. 1976లో ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్లో న్యాయశాఖ మంత్రిగా ఎవరున్నారంటే హెచ్ఆర్ గోఖలే గారు ఉన్నారు. ఈయనే న్యాయశాఖ మంత్రి కాబట్టి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దేనికి సంబంధించండి? ప్రాథమిక విధులకు సంబంధించి. నెక్స్ట్ ప్రజెంట్ ప్రాథమిక విధులు, ప్రస్తుతం ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయి. ప్రస్తుతం ప్రాథమికులు 11 ఉంటే అసలు నేను ఇందాక చెప్పాను 1976లో వీటిని రాజ్యాంగ సవరణ చేసి ప్రవేశపెట్టారని. మొదటగా ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయి అంటే 10 మాత్రమే ఉన్నాయండి.
ప్రజెంట్ ఏం చేశారు అంటే మరొక ప్రాథమిక విధిని కలపటం జరిగింది. అది 11వ ప్రాథమిక విధి, అంటే కే అంటారండి దాన్ని. కే ఏబిసిడి వీటిలో వాటిని డినోట్ చేయడం జరుగుతుంది. అందులో కే అనే ప్రాథమిక విధిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ కేలో కూడా ఏముంటుంది అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల బాధ్యత మొదట తల్లిదండ్రులది అని చెప్పి తెలియజేస్తుంటుంది. దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. నెక్స్ట్ 11వది అని చెప్పాం కదండి, ఈ 11వది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేయడం జరిగింది అనేది చెప్తానండి. చూడండి, 11వ విధిని మాత్రం 2286వ రాజ్యాంగ సవరణ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2286వ రాజ్యాంగ సవరణ ఫస్ట్ది 1976 42వ రాజ్యాంగ సవరణ. సారీ, ఇవి కొంచెం ఇంపార్టెంట్, ఈ మధ్య ఎక్కువ కాలంగా మనల్ని అడుగుతాం జరుగుతుంది. అయితే ఎప్పుడు అమల్లోకి రావటం జరిగింది, ఏది ఈ 11వ ప్రాథమిక విధి ఎప్పుడు అమల్లోకి రావటం జరిగింది అంటే 2002 డిసెంబర్ 12న అమల్లోకి రావటం జరిగింది. చూడండి, 2002లోనే 86 రాజ్యాంగ సవరణ ద్వారా చేశారు. సో 2002 డిసెంబర్ 12న అమల్లో రావటం జరిగింది. అసలు ప్రాథమిక విధులు ఫస్ట్ ఏమో 10 ప్రాథమిక విధులు పెట్టారు కదా, అవి ఎప్పుడు అమల్లోకి వచ్చినాయి అనేది ఇంపార్టెంట్. 1976 రాజ్యాంగ సవరణ చేసి 77 జనవరి 3న అమలు చేయటం జరిగింది. అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి 3ని ప్రాథమిక విధుల దినోత్సవంగా చేసుకోవటం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది మాత్రం, ఓకేనా. నెక్స్ట్ అసలు ఆ ప్రాథమిక విధులు ఏందనే చూద్దాం ఇప్పుడు. సో చూడండి, షార్ట్కట్లో మీకు ఈజీగా గుర్తుపెట్టుకునేలా చెప్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేస్తే ఏ అంటామంటే ఇలా స్మాల్ లెటర్స్తో డినోట్ చేస్తాము. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి. జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి. సెకండ్ వన్ వచ్చేటప్పటికి భారత స్వాతంత్రోద్యమకారుల లక్ష్యాలను స్ఫూర్తిగా తీసుకొని కృషి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ గారు ఉన్నారండి, గాంధీజీ గారు మనకేం చెప్పారు, అహింస గురించి చెప్పారు, అహింస సత్యం గురించి చెప్పాడు. ఇలా గాంధీజీ గారే కాదు చాలామంది స్వతంత్రోద్యమకారులు చాలా మంచి మాటలు చెప్పడం జరిగింది. వాటిని స్ఫూర్తిగా తీసుకొని వాటిని అమలు చేయాలి అని చెప్తున్నారండి. సో బి మనకి చెప్తుంది. సో ఏబీలు ఈజీగానే గుర్తుంటాయి, ఏబిసి ఇంకా మాట్లాడితే సి కూడా ఈజీగానే గుర్తుంటుంది. డి నుంచి మాత్రం మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. సి ఏం చెప్తుంది చూడండి, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతకు కృషి చేయాలి. సో సమైక్యత ఎల్లప్పుడూ కూడా అందరం కలిసే ఉండాలి. సో సి దాని గురించే చెప్తుందండి, ఓకేనండి. ఇక్కడి నుంచి కొంచెం కోళ్ళు జాగ్రత్త చూడండి. డి ఏం చెప్తుంది అంటే దేశ రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని చెప్తుంది. సింపుల్గా చూడండి, డి అంటే ఏంటి, మనం ఏమనుకుంటాం, డేరింగ్ అంటాం కదండి, అలా డి అంటే డేరింగ్ ఎప్పుడు ఉండాలి, దేశ రక్షణకి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యుద్ధం వచ్చినా కానీ మనం డేరింగ్గా ఉండి మన దేశం కోసం కష్టపడాలి. సో అలా డి అంటే దేశ రక్షణ, అలా డిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ గురించి చూస్తే ఈ అంటే మందులో ఏముందో చూద్దాము. సోదర భావాన్ని పెంపొందించుకోవాలి, స్త్రీలను గౌరవించాలి. సోదర భావాన్ని పెంపొందించుకోవాలి అంటే ఎవరికి మధ్య విభేదాలు విద్వేషాలు ఉండకూడదు, అందరినీ సొంత మనుషుల్లాగా భావించాలి. సోదర భావం అంటే ఎవరితో ఎనిమీలుగా ఉండకూడదు. ఈ అంటే ఏంటండి, ఎనిమీస్ అనుకోండి, ఎవరిని ఎనిమీస్గా ఉంచుకోకూడదు, అందరితో సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలి. స్త్రీ అందులోనూ ముఖ్యంగా స్త్రీలను గౌరవించాలి. ఇక్కడ చూడండి, ఈ అంటే మనం ఎనిమీస్ అనుకుంటాం కదా, సో సోదరభావం, ఎనిమీలు వద్దు అంటున్నారు. సో అందువల్ల ఈని ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనం, ఓకేనండి. ఇంకా కొంచెం మాట్లాడితే కొంతమంది వద్దురండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ ఎఫ్ గురించి మాట్లాడుకుంటే ముందు ఎఫ్లే ఉంది చూడండి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలి. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలి. సంస్కృతి అంటే ఎఫ్ అంటే ఏంటంటే ఫ్యాషన్,
ఫ్యాషన్ అనుకోండి, ఎఫ్ అంటే ఫ్యాషన్, ఫ్యాషన్ అంటే సంస్కృతి కదండి, మన సంస్కృతి మనం కాపాడుకోవాలి కాబట్టి ఎఫ్లో ఏముంటుంది అంటే సంస్కృతి ఉంటుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి ప్రాథమిక విధిలో 51 క్లాస్ ఏ సబ్ క్లాస్ డిలో ఏముంది అని అడిగారు అనుకోండి, డి అనగానే డేరింగ్, డేరింగ్ అంటే మనం ఎప్పుడు దేశరక్షణకు సిద్ధంగా ఉండాలి. అలా ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, అలా షార్ట్కట్లో అలా చెప్పడం జరుగుతుంది, ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. సో జీ ముందు జీలో ఏముందో చూడండి, అడవులు సరస్సులు నదులు వన్యప్రాణులను కాపాడాలి అభివృద్ధి చేయాలి, ఓకేనండి. మరి ఇప్పుడు చూడండి జీ అంటే ఏంటండి, జియోగ్రఫీ. జీ అంటే జియోగ్రఫీ అనుకోండి, జియోగ్రఫీలో ఏముంటుంది, అడవుల గురించి ఉంటుంది, సరస్సుల గురించి ఉంటుంది, నదుల గురించి ఉంటుంది, వన్యప్రాణుల గురించి ఉంటుంది, కాబట్టి జీ అంటే జియోగ్రఫీ. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. జీలో ఏమున్నాయంటే అడవులు సరస్సులు నదులు వన్యప్రాణులు ఉన్నాయని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే హెచ్ చూడండి, హెచ్లో ఏమో చూద్దాం ఫస్ట్. శాస్త్రీయ దృక్పథాన్ని పరిశోధన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, ఓకేనండి. హెచ్ సో పరిశోధన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, పరిశోధిస్తాం, దేని గురించి పరిశోధిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, హెచ్ అంటే ఏమనుకుంటామంటే హిస్టరీ అనుకుంటాము. సో హిస్టరీ అంటే పరిశోధనలు జరుగుతూ ఉంటాయి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా వచ్చాము, మన దేశాన్ని ఎవరెవరు పరిపాలించారు, ఇదంతా కూడా మనం సెర్చ్ చేయొచ్చు, పరిశోధన చేయొచ్చు అనమాట. ఆ విధంగా హెచ్ అంటే ఏమనుకోవచ్చు అంటే పరిశోధన, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. అలా హెచ్ అంటే పరిశోధన జ్ఞానం అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రజలు ప్రభుత్వాలు ఆస్తులను ధ్వంసం చేయరాదు, ప్రజలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయరాదు, మెయిన్గా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ అని ఉంది, ఐ అంటే ఏంటండి, ఇన్కమ్. ఇన్కమ్ అంటే మరి ఆస్తులే కదా, మరి ఆస్తులు ఐ అంటే ఏముంది, ఆస్తుల గురించే ఉంది. సో ఆ విధంగా ఐలో ఏముందో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జే చూడండి, జేలో ఏముందో చూస్తే వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, అత్యున్నత స్థాయిని పొందడానికి కృషి చేయాలి, ఓకేనండి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ పాయింట్, వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, అత్యున్నత స్థాయిని పొందడానికి కృషి చేయాలి. సో జే అంటే మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు జే అంటే 10 కదండి, 10 అంటే మనం ఎప్పుడు కూడా టాప్ 10లో ఉండాలి. టాప్ 10లో ఉండాలంటే ఆస్తి సంపాదించుకోవటంలో, ఇప్పుడు ఆస్తి లిస్టు తీస్తే టాప్ 10లో ఉండాలనుకుంటారు ఎవరైనా. ఆ విధంగా మనం ఆస్తులు అత్యున్నత స్థాయిని పెంపొందించుకోవాలంటే టాప్ 10లో ఉండాలనుకుంటాం కాబట్టి జే అంటే 10. సో ఆ విధంగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ట్గా మనకి చేర్చబడింది ఇదే కదండి, కే అంటే 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లల బాధ్యత తల్లిదండ్రులది, తరువాత ప్రభుత్వంది అని చెప్తా ఉందండి ఇది. సో ఈ విధంగా మనకి ABCDEFGHIJK ఎలా గుర్తుపెట్టుకోవచ్చో మీకు ఆల్రెడీ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అని అనండి, ఈ అంటే ఈలో ఏముంది గుర్తించుకోండి, ఈజీగా మీకు గుర్తొచ్చి ఉంటుంది ఇప్పటికీ. ఈలో ఏముంది, సోదరభావాన్ని పెంపొందించుకోవాలి, ఎనిమీస్గా చూసుకోకూడదు, ఎనిమీలుగా ఉండకూడదు అని చెప్తుంది. సో ఈ అంటే సోదరభావం తెలిసిపోతుంది అవునా. ఏ అంటే తెలుసు మనకు ఆల్రెడీ, ఫస్ట్ది అందరికీ గుర్తే ఉంటుంది, జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని జాతీయ పతాకాన్ని గౌరవించాలి, ఓకేనండి. సో ఇలాగ ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు కొంతమంది చరిత్రకారులు ఏం చేశారంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యలు ఏందో చూసుకుందాం ఇప్పుడు. సో వ్యాఖ్యల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమిక హక్కులు విధులు ఒకే నాణానికి, సారీ ఇక్కడ మిస్టేక్ పడింది, నానికి అని చెప్పి ఒకే నాణానికి అంటే కాయిన్కి రెండు వైపులా ఉంటాయి, అంటే బొమ్మ బురుసు లాంటిది అనమాట. ప్రాథమిక విధి బొమ్మ అయితే ప్రాథమిక హక్కులు బొమ్మ అయితే ప్రాథమిక విధులు బొరుసు అని, అంటే ఒక నాణానికి రెండు వైపులా ఉంటాయి అని చెప్పింది ఎవరంటే లాస్కి, ఓకేనండి. అది అట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనం, ఓకేనండి. లాస్కీ అనే వ్యక్తి చెప్పడం జరిగింది, ఇంపార్టెంట్. ఇవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే హక్కులు విధులు విడదీస్తే, విధులను అంటే ప్రాథమిక హక్కులను ప్రాథమిక విధులను విడదీస్తే వికలాంగులుగా మారతాయి, అంటే రెండు కాళ్ళు లాంటివి, ఇదొక కాలు అన్నట్టు, ఒక కాలు తీసినా సరే వికలాంగులుగా తయారవుతాయి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే బార్జేస్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి, బార్జేస్
బర్జెస్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రాథమిక విధులు కేవలం అలంకారానికి మాత్రమే, అంటే పేరుకే ఉన్నాయి కానీ వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు, వాటిని ఎవరు సరిగ్గా ఫాలో అవ్వరని చెప్పి అభిప్రాయపడినటువంటి వ్యక్తి ఎవరు అంటే ముఖర్జీ. ఓకేనండి, ముఖర్జీ, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ. సో ముఖర్జీ. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే నరేంద్ర గారి గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు థియేటర్లో సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు మాట చెప్పారండి. ఆ మాట ఏంటి అంటే, ఖచ్చితంగా అందరూ జాతీయ గీతం వచ్చినప్పుడు లేచి నిలబడాలి, దాన్ని గౌరవించాలని చెప్పి సినిమా ప్రదర్శించే సమయంలో ఫస్ట్లో వేయటం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ సిస్టమ్ లేదు. సో అలా వేయవలసిన అవసరం లేదు, ఒకవేళ వేసినా కానీ దాన్ని గౌరవించాల్సిన, ఆలపించాల్సిన అవసరం తప్పనిసరి కాదు అని చెప్పి తీర్పిచ్చింది. అంటే అంత అవసరం లేదు, ఎవరిష్టం వాళ్ళది అని చెప్పారు. ఓకేనా, చూడండి, సినిమా థియేటర్లలో జాతీయ గీతాన్ని ఆలపించటం వినిపించటం తప్పనిసరి కాదు అని తీర్పునిచ్చిన కేసు ఏంటి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్యామ్ నారాయణ్ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కేసు ఎప్పుడు వేయబడింది అంటే 2018. ఓకేనండి, అది 2 ఇయర్స్ బ్యాక్. సో ఇది ఈ కేసు ఇంపార్టెంట్. సో శ్యామ్ నారాయణ్ కేసు అంటారు, శ్యామ్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటారండి. ఓకే, ఇది ఓవరాల్గా ప్రాథమిక విధులకు సంబంధించి మనకున్నటువంటి సమాచారం. ఓకేనండి, రైట్. మళ్ళీ ఇంకో సమాచారం ఏంటి అంటే, మన ఛానల్కి సంబంధించి ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో డైలీ కూడా న్యూస్ పేపర్స్ వస్తూ ఉంటాయండి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో న్యూస్ పేపర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూస్ పేపర్స్ వస్తూ ఉంటాయి, అట్ ది సేమ్ టైము క్విజ్ సంబంధించి లేటెస్ట్ బిట్స్ క్విజ్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఏదైనా నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇలాంటి మెయిన్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటుంది. మన ఛానల్ పేరు తెలుసు కదండి, అంజలి కాంపిటేటివ్ అకాడమీ. మీరు దాంట్లోకి వెళ్ళి టెలిగ్రామ్లోకి వెళ్ళి అంజలి కాంపిటేటివ్ అకాడమీ అని సెర్చ్ చేస్తాం వస్తుంది. లేదా ఇప్పుడు ఈ వీడియో చేసాం కదండి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనం లింకు అనేది ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చండి. ఓకేనండి, థ్యాంక్ యూ.